हाई फ्रेंड्स नैन पुलिस एला तैयारा फस्टे दाखिल कावास इंग्रीडेंट बेंडकायल कप उल्लिपायल कप मुनक्कायल कप टमाटाल कप पचिमिरपकाय रूम मूडी अलागे सांबार पोड़ी आईल कारम साल्ट इंगुवा चित्तपंडु बेल्लम पसुपु तेलमात गिंजलु शनगपिंडी इवैते कावाल्सिन इंग्रीडियंट्स कड़ाई पेट्टुकोनी इप्पुडु मनं कोंचें आयिल वेसुकुंटुन्नामु తిరగమాద గింజలు కొంచెం ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు కొంచెం ఇంగువ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు नेक्स्ट उल्लिपायलु कप नेक्स्ट पचिमिर्चि ఒక రెండు మూడు అలాగే టమాటా नेक्स्ट मुनक्कायलु बेंडकायलु कूडा बेंडकायलु वीटिनि ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని అవి వేగే లోపు మనం చింతపండు ఉంటది కదా ఈ చింతపండుని నానబెట్టుకోవాలి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలాగా నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వేగుతున్నాయి ఇంకొక 2 మినిట్స్ పట్టుది వేగాయి కొంచెం అయితే చాలు ఎందుకంటే వాటర్ ఊరుతాయి కాబట్టి చింతపండు నీళ్ళు ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాం సరిపడా వాటర్ వేసుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం సరిపడా ఇప్పుడు కొంచెం కారం ఒక స్పూన్ అలాగే గండుప్పు కొంచెం బెల్లం సరిపడా బెల్లం ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ముక్కల్ని అవి ఉడికే లోపు మనం శనగపిండి ఒక కప్ తీసుకొని కప్పు కావాలి శనగపిండి చిక్కగా రావడానికి కోసం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉంటలు లేకుండా స్మూత్ గా
ఇప్పుడు తెలుతున్నాయి కదా, ఇలా తెల్లాలి కొంచెం. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా శనగపిండి వాటర్లో, అది యాడ్ చేయాలి. ఇలా కలుపుకోవాలి యాడ్ చేస్తూ. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించాలి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూద్దాం ఒకసారి, తెల్లాయి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ వాసన సూపర్గా వస్తుంది. ఒట్టి పులుసు అంటారు దీన్ని, దెబ్బల పులుసు అంటారు, ముక్కల పులుసు అంటారు, చాలా అంటారు దీన్ని. కందిపప్పు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఉడికిపోయింది ఇంకొక 2 మినిట్స్. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం బౌల్లో తీసేసుకుందాం. ఎమ్మి ఎమ్మి ఒట్టి పులుసు చూసారుగా ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి ఒట్టి పులుసు రెడీ అయిపోయింది. అలాగే ముక్కల పులుసు అంటారు దీన్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.